లో మనం దేశభక్తి పాట మనం చెప్పుకుంటున్నాం. భరత జాతి మహాశయం, భరత జాతి మహాశయం, సాగర గంభీర సమం, సాగర గంభీర సమం, భరత జాతి ఔన్నత్యం, భరత జాతి ఔన్నత్యం, హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం అని పల్లవి. పులకించెను పుడమి తల్లి మహామహుల బోధలచే, పులకించెను పుడమి తల్లి, పులకించెను పుడమి తల్లి మహామహుల బోధలచే, మహామహుల బోధలచే బోధలు అనకూడదు, బోధలచే, బోధలచే పరవశించే భరత మాత, పరవశించే భరత మాత సత్పురుషుల గాథలచే, సత్పురుషుల గాథలచే, సత్పురుషుల గాథలచే, సత్పురుషుల గాథలచే భరత జాతి మహాశయం, భరత జాతి మహాశయం సాగర గంభీర సమం, సాగర గంభీర సమం భరత జాతి ఔన్నత్యం, భరత జాతి ఔన్నత్యం హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం, హిమవన్నగ సమతుల్యం ఉపకారం చేయుటకై, ఉపకారం చేయుటకై ఉరుకుచున్న ఏరుల వలె, ఉరుకుచున్న ఏరుల వలె స్వార్థం విడనాడినట్టి, స్వార్థం విడనాడినట్టి సచ్చరిత్రులెందరో, 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 సచ్చరిత్రులెందరో భరత జాతి మహాశయం, భరత జాతి మహాశయం సాగర గంభీర సమం, సాగర గంభీర సమం భరత జాతి ఔన్నత్యం, భరత జాతి ఔన్నత్యం హిమవన్నగ సమతుల్యం, 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 హిమవన్నగ సమతుల్యం. ఇదండి దేశభక్తి. భక్తి ఎక్కడైతే ఉంటుందో దేశభక్తి అక్కడే ఉంటుంది. దేశభక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వినయం వస్తుంది. వినయం ఎక్కడైతే ఉందో అన్ని విద్యలు వాడికి కరస్థం అవుతాయి, కరతలామలకం అవుతాయి. ఈ విషయాన్ని పెద్దలం మనం గమనించాలి, పిల్లలకు అందించాలి. ఇలాంటి దేశభక్తి ప్రపూరితమైనటువంటి గేయాలన్నింటినీ కూడా వారికి వినిపించాలి, వారి చేత అనిపించాలి. అప్పుడే మన జాతి జాగృతం అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. ఈ స్ఫూర్తిని పిల్లల్లో మనం పెంపొందించాలి. ఈ భాగం ఇక్కడతో అయింది.